Garuda Express, an international courier service. స్టార్ డైరెక్టర్లని వదిలేసి ఒరిజినల్ కథలని పక్కన పెట్టి రీమేక్స్ తో సాధారణ స్థాయి దర్శకులతో కాలక్షేపం చేస్తున్న పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ కి ఇంకొక షాక్ సిద్ధమవుతున్నట్లు గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో అయినా ఆ తర్వాత చేయబోయే చిత్రం రీమేక్ అని హైపర్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తాడని మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందనేది లేటెస్ట్ టాక్. ఈ విషయాన్ని ఇంతవరకు పవన్ టీం కానీ సంతోష్ కానీ మైత్రి వాళ్ళు కానీ ఖండించలేదు, అలా అని ఖరారు చేయలేదు. అయినా పవన్ ట్రాక్ రికార్డును బట్టి ఈ చిత్రం ఓకే చేసినా ఆశ్చర్యం లేదని ఫ్యాన్స్ ఏ అంటున్నారు. పవన్ రీమేక్ చేస్తాడంటే ఇది వరకు అనువాదం కాని సినిమా ఏదైనా అయి ఉంటుందని అనుకునేవారు. వీరంని రీమేక్ చేసేసరికి ఈసారి రిలీజ్ అయిపోయిన ఏ చిత్రాన్ని రీమేక్ చేయడానికి పవన్ సై అంటున్నాడనేది ఫ్యాన్స్ కి అంత చిక్కడం లేదు. పవన్ వేగంగా సినిమాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నాడనేది స్పష్టం. కానీ కథల కోసం వేచి చూడటం ఇష్టం లేక ఇలా రీమేక్స్ చేస్తూ పోతే ఫ్యాన్స్ కి తప్ప ఇతరులకి ఆ చిత్రాలపై ఆసక్తి కలగడం అసాధ్యం. వేదలం రీమేక్ కోసం ఏఎం రత్నం ముమ్మరంగా సన్నాహాలు చేసుకుంటూ ఉండగా కొత్తగా ఇంకొక రీమేక్ న్యూస్ లీక్ అయ్యి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.